లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించేదను అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేనతన్ని గణపరిచేదను కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచనము సహోదరి సహోదరులారా దేవుణ్ణి ప్రేమించేవారికి అనగా ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకునే వారికి దేవుడే సహాయుడై ప్రతి విధమైన ఆపద నుండి వారిని తప్పిస్తాడు మన చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఎన్ని ఆపదలు మనకు పొంచి ఉన్నప్పటికీ వాటన్నిటి నుండి మనలను తప్పించి తన రెక్కల చాటున మనలను భద్రపరచువాడు ఆయనే భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవాయే నీతిమంతులకు రక్షణాధారము బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము యహోవా వారికి సహాయుడై వారిని రక్షించును వారు యహోవా శరణుజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును అని ప్రియులారా ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరముల కుండును ఆయన తన బాహువుతో పరాక్రమం చూపెను వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనుల నెక్కించెను ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశెను ఏసయ్య తన శిష్యులతో ఈ విధంగా అంటున్నాడు ఒకడు నన్ను ప్రేమించినేడలా వాడు నా మాట గైకొను అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును మేము వాని వద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు మీరు వినుచున్న మాట నా మాట కాదు నన్ను పంపిన తండ్రిదే నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని అని ప్రిలారా దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తములు మనకెందుకు అనుగ్రహింపడు దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు నీతిమంతులుగా తీర్చివాడు దేవుడే శిక్ష విధించువాడెవడు చనిపోయిన క్రీస్తు యేసే అంతేకాదు మృతులలో నుండి లేచినవాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు సహోదరులారా మీలో జరుగుచున్న ప్రకారము ప్రభు వాక్యం శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును మేము మూర్ఖులైన దుష్ట మనుష్యుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి విశ్వాసము అందరికీ లేదు అయితే ప్రభు నమ్మదగినవాడు ఆయన మిమ్మల్ని స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును అని సహోదరి సహోదరులారా లోకము మిమ్మను ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు తన సహోదరుణ్ణి ద్వేషించువాడు నరహంతకుడు ఏ నరహంతకుని అందున నిత్య జీవముండదని ఎరుగుదుము ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నిన్ను ప్రేమించు వారికి అనగా నీ సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి గనుక నీకు స్తోత్రములు తండ్రి మేము మా చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి భయపడేవారముగా కాక నీ అందు విశ్వాసముంచి నీ మీద ఆనుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మూర్ఖులైన దుష్ట మనుష్యుల చేతిలో నుండి మీరే మమ్మలను తప్పించి నీ రెక్కల చాటున భద్రపరచమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్